శ్రీకాకుళం గార మండలంలో గల రామచంద్రపురంలో ఉన్న తమ భూములను సాధు భోగారావుకు కవులకు ఇచ్చాము అని మరలా తమ భూములను అడగగా మీ భూములు లేవు అని తమను నానా దుర్భాషలాడుతూ కులం పేరు పెట్టి తిడుతూ విచక్షణ రహితంగా కొట్టారని దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ మీద దాడి జరిగింది అని గార పోలీస్ స్టేషన్ విధులు నిర్వహిస్తున్న ఎస్ఏ లక్ష్మికి కంప్లైంట్ ఇవ్వగా 2 రోజులు కంప్లైంట్ తీసుకోకుండా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పారు. తనపై ఉన్న అధికారులను కలవగా 2 రోజుల తర్వాత ఎస్ఏ లక్ష్మి కేసు తీసుకున్నారని ఇప్పుడు తమ ఆధార్ కార్డులు తీసుకుని తిరిగి తమపై రివర్స్ కేసు ఎస్ఏ లక్ష్మి పెడుతుంది అని చెప్పారు. గార మండల రామచంద్రపురం నుంచి మాట్లాడుతున్నామండి. ఎస్పీ ఆఫీస్ గారి దగ్గర నుంచి మాట్లాడుతున్నాం. మాకు ఎటువంటి న్యాయం జరగక మా ఆడవాళ్ళని ఎస్సీ కులస్తులు మా ఆడవాళ్ళని కొట్టారు. మీ దానికని ఎస్సీ కులస్తుల కోసం ఎస్సీ క్యాస్ట్ కొట్టారని చెప్పి అడగడానికి వచ్చాము. ఇటువంటి అధికారులు తీసుకోలేదు, మాకు ఎటువంటి న్యాయం కూడా చేయలేదు. ఇప్పుడు మా భూములు తీసుకున్నందుకు రామచంద్రపురం భూమి తీసుకున్నారండి. రామచంద్రపురం సాధు భోగారావు గారికి మా భూములు ఇవ్వడం జరిగింది. భూములు అవ్వడం జరిగిన తర్వాత ఇష్టాసారంగా భూముల మీదకి వెళ్ళినట్టు కొట్టారండి. దాన్నాయుడు సాధు భోగారావు గారు మాకు చెప్పడం కొట్టడం జరిగింది. మేము భూములు ఇవ్వడం మాత్రం భోగారావు గారికే ఇచ్చాము, సాధు భోగారావు గారికే ఇచ్చాము. అయితే ఎస్ఐ లక్ష్మి గారికి వెళ్ళి కంప్లైంట్ చేసామండి మా కొట్టారని చెప్పేసి. ఎస్ఐ గార్ స్టేషన్ ఎస్ఐ గారికి వెళ్ళి కంప్లైంట్ చేసాము. ఆ మేడం 2 రోజులు స్టేషన్లో కంప్లైంట్ తీసుకోలేదు. ఎస్ఐ లక్ష్మి గారు 2 రోజులు తీసుకోలేదండి. తర్వాత సీఏ గారు వచ్చారు. సీఏ గారు వచ్చి కొంచెం దురుసుగా ప్రవర్తించిన తర్వాత మేము ఎస్పీ ఆఫీస్కి వచ్చి చెప్పాము. ఎట్నే తీసుకున్నారండి, పై అధికారి చెప్పిన వెంటనే కేసు తీసుకున్నారు. మేము ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి మా భూముల కోసం వస్తుండగా సాధు అచ్చెమ్మనాయుడు బామ్మర్తి అంబర్ చక్రధర్ గారు మిమ్మల్ని చంపుతాము, కేసు తీసుకోపోతాడని మమ్మల్ని బెదిరిస్తున్నారండి. ఈ బెదిరించడంతో మీ సీఎం జగన్ గారి దగ్గరికి ఉన్న విజయవాడ వెళ్ళాం, తాడేపల్లి, అక్కడ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మళ్ళీ మా ఎస్ఐ లక్ష్మి గారు మా ఆధార్ కార్డు తీసుకుని రివర్స్ మా మీద కేసు ఇచ్చినట్టు చేశారండి. మాకు మీరే న్యాయం చేయాలండి, కోర్టుకి వేయించినట్టు చేశారండి. మేము ఎస్సీ కులస్థలం, మా దళితులు వైద్యం కూడా ఇక్కడ జరిగిందండి. మీ ఎస్సీ కులస్థలం దళితులు అండి, మా భూములు కాదండి. మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని కొట్టినందుకు మాకు న్యాయం జరపండి, మమ్మల్ని న్యాయం జరపండి మా కులస్థలకి.